కొత్తగా ఉంది, సిక్స్త్ సెన్స్ దాటి అవేగా వెళ్ళిపోయి ఉంది. సో ఇంతకన్నా ఇంకేం మాట్లాడాలో కూడా తెలియని విధంగా ఉంది. నన్నే పిలిచారు కరెక్ట్, నేను టెన్షన్ పడే టైంలో. ఎనీవే, సెవెంత్ సెన్స్ డెఫినెట్లీ కొత్తగా ఉంది, సినిమా కూడా చాలా కొత్తగా ఉంటుందని ఆశిద్దామండి. థ్యాంక్ యూ. చాలా యూనిక్గా ఉంది, లోగో ఎదిరిపోయింది అనిపించింది. కామన్ సెన్స్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఈ సినిమా, ఈ లోగో సెవెన్ సెన్స్ చాలా బాగా నచ్చుతుంది. అండ్ చూడని అవతారం అన్నారు సూర్య గారు, స్టిల్స్ అవి కొన్ని చూసాం. ఆయన పడిన కష్టం, మురుగదాస్ గారి క్రియేటివిటీ, ఇద్దరికి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఇక్కడ. సో ఐ విష్ దిస్ ఫిల్మ్ సూపర్ డూపర్ హిట్. థ్యాంక్ యూ. బాడీలో బ్రెయిన్ తప్ప ఇంకేమైనా ఒక వ్యక్తి క్రియేషన్ ఎలా ఉంటుందో అలా ఉంది ఇది, మురుగదాస్ గారు. అండ్ అయితే ఇక్కడ నుంచి నాకు ఇక్కడ ఉండడం చాలా హ్యాపీగా ఉంది, బికాజ్ కాకకు ముందు రైల్వే స్టేషన్లో షూటింగ్ జరుగుతుంటే నేను సూర్య గారిని కలిశాను. సో అప్పటి నుంచి ఒక మ్యారేజ్లో అనుకోకుండా వెళ్ళిపోతుంటే ఎక్కడి నుంచో బయట సుక్కు అనే పెద్ద గ్యాగ్ అనిపించింది, ఎవరో కొంచెం పరిగెడుతుంటే పిలుస్తున్నారు అన్నమాట. వెనక్కి చూస్తే సూర్య. ఐ థింక్ ఆ సింప్లిసిటీనే హీ మేక్ ఎస్ ఇట్ హాస్ మేడ్, అంటే అదే అతన్ని స్టార్ట్ చేస్తున్నాం ఈరోజు. సో సుబ్బు గారికి ఐ థింక్ మీకు శుభాకాంక్షలు చెప్తూ మెచ్చుకుంటున్నాను. ఈరోజు నిజంగా ఒక సౌత్ ఇండియాలో ఒక వండర్ క్రియేట్ చేసేటట్టు, ఒక ఫిల్మ్ ఇండస్ట్రీని సౌత్ ఇండియన్ టాలెంట్ ఏంటో ఈరోజు లోగోలోనే మీరు చూపించడం జరిగింది. ఆ బ్యాక్గ్రౌండ్ సూర్య గారి ఫోజు, నిజంగా మనం ఫస్ట్ బ్లడ్లో సెల్లో స్టార్ స్టాల్ అన్ని చూసిన తర్వాత మరలా అగైన్ అదే రేంజ్లో ఈరోజు సూర్య గారు, వాళ్ళ కష్టం, వాళ్ళ తపన, వాళ్ళ తాపత్రయం, సినిమా కోసం ప్రాణం పెట్టి అహర్నిశలు సినిమానే ధ్యేయంగా పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఎప్పుడైనా భగవంతుడు ఆ విజయాన్ని హైట్స్కి తీసుకెళ్ళటం ఖచ్చితంగా జరుగుతుంది. ఆ కోవలో ఈ యూనిట్ అందరూ కూడా సౌత్ ఇండియాలోని ఇయర్, లాస్ట్ ఇయర్ ఎట్ రోబో బిగ్గెస్ట్ హిట్, బిగ్గెస్ట్ హిట్ ఈ ఇయర్లో కూడా ఇది ఒక బిగ్గెస్ట్ హిట్గా ఇండియన్ స్క్రీన్ మీద నిలవాలని ఈ టీమ్ కష్టపడిన ప్రతి ఒక్కరికి, డైరెక్టర్ గారి టీమ్కి, హ్యారీ జయరాజ్ గారికి, ఇక్కడ వచ్చిన అతిథులందరికీ, మీడియా మిత్రులందరికీ, లక్ష్మీ గణపతి సుబ్రహ్మణ్యం ఫస్ట్ నుంచి కూడా చాలా కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తి, ఒక సినిమా అంటే ఒక అభిమానం ఫ్యాషన్ ఉండేటటువంటి వ్యక్తి, దాన్ని తగ్గ రీతిలో వాళ్ళు ఈరోజు నిలదొక్కుని ఈరోజు ఒక మంచి ప్రమోషన్తో ఒక గుర్తింపు తెచ్చుకున్నటువంటి బ్యానర్లో ఈ సినిమా రిలీజ్ అవటం మేమందరం హర్షించదగ్గ విషయం. ఖచ్చితంగా ఈ చిత్రం ఇండియన్ స్క్రీన్ మీద సూపర్ హిట్ సినిమాల్లో ఇది ఒకటి ఖచ్చితంగా నిలుస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి మంచి సినిమా దక్కినందుకు లక్ష్మీ గణపతికి అభినందనలు తెలుపుతూ, నిజంగా ఇలాంటి సినిమా చేయకపోవడం అనేది ఎన్ని సినిమాలు చేసినా మురుగదాస్ గారు సూర్య గారి సినిమా లాస్ట్ టైం గదిని మిస్ అయ్యాను, ఈ సినిమా మిస్ అవ్వకూడదని ట్రై చేశాను. ఆ పోటీలో సుబ్బు కాస్త అడ్వాన్స్డ్గా ఉండి సినిమా చేశాడు. ఎనీవే, ఈ సినిమా నేను చేయకపోయినా ఈ సినిమా సూపర్ హిట్ అవుద్ది, ఎందుకంటే సెవెన్ సెన్స్ ఎవరు చూడని అవతారం అని మురుగదాస్ పెట్టారు. కానీ నాకు ఇందులో ఒక అవతార్ సినిమా కనిపిస్తుంది, సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక అవతార్ కనిపిస్తుంది మనకి. ఈ సినిమా డెఫినెట్గా అవతార్కి వరల్డ్ వైడ్ ఎలా పేరు వచ్చిందో మన ఇండియాలో ఆల్ లాంగ్వేజెస్లో ఇది అవతార్ లాగా పెద్ద హిట్ అవుద్దని మాత్రం ఈ లోగో చూసినాక అదే చూడని అవతారం అనిపిస్తుంది. సో మురుగదాస్ గారికి కంగ్రాచులేషన్స్. మాకు ఒక మంచి దర్శకుడు ఒక సౌత్లో ఉన్నాడని ఈరోజున నార్త్లో కూడా మీరు గజనీ చేసి నిరూపించారు, అలాగే ఈ సినిమా కూడా నార్త్లో చేసి పెద్ద హిట్ చేసి సౌత్ డైరెక్టర్స్ అక్కడికి వెళ్ళి పెద్ద హిట్స్ ఇచ్చారు, అలాగే ఈ మధ్యకాలంలో మీరు ఇంత పెద్ద హిట్ ఇచ్చారు. ఈ సినిమా కూడా డెఫినెట్గా అంత పెద్ద హిట్ అయ్యి అవతార్ లాగా మరో చూడని అవతారం సెన్స్గా సెవెన్ సెన్స్ మిగులుతుందని చెప్పి నేను తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.